ఏపీలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 405కు చేరింది. ఇవాళ మొత్తంగా చూస్తే 24 కేసులు ఈ రోజు నమోదయ్యాయి. ఏపీలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 405కు చేరుకుంది. ఇవాళ మొత్తంగా చూస్తే 24 కేసులు ఈ రోజు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. సుబ్బారావు, రతి, రాష్ట్రంలో మరొక 6 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం మరో బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం 405 కేసులు నమోదైనండి. ఈ రోజు ఉదయానికి 402 కేసులు నమోదైనట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేసింది. మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు కొత్త కేసులు 24 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ 24లో గుంటూరు జిల్లాలోనే 17 కేసులను, కర్నూలు జిల్లాలో 5 కేసులు, ప్రకాశం మరియు కడప జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదైంది. దీంతో సంఖ్య 5 చేరుకుంది. గుంటూరులో ఈ కేసులు పెరగడంతో దాదాపుగా ఒక్కసారిగా గుంటూరు కేసుల సంఖ్య కూడా దాదాపుగా 75 చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కర్నూలు జిల్లాలో 82 ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 మంది కరోనా పాజిటివ్ వ్యాధి చెందినటువంటి వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొంది తిరిగి తమ 6 నివాసాలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. 6 అనంతపురం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 2, గుంటూరులో 1, కర్నూలులో 1 చొప్పున మొత్తం 6 కరోనా పాజిటివ్ బాధితులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 6గాను వ్యాధి నుంచి బయటపడిన వారి సంఖ్య 11గా ఉంది. మిగిలినటువంటి 388 మంది ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్వారంటైన్లలో చికిత్స పొందుతా ఉన్నారు. రఫీ, రైట్, థ్యాంక్ యూ సూపర్.